హాయ్ ఫ్రెండ్స్, మీకు గుడ్ ఈవినింగ్, ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే నిన్న 10 GB ఫ్రీ డేటా ఇచ్చారు. ఏమైంది అది? వేస్ట్, ఇప్పుడు వెయిట్ కదా. చాలామంది అనుకుంటారు 10 GB ఫ్రీ డేటా ఇస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి, కానీ సాడ్ అవ్వడం ఏంది. అయితే ఏమైందంటే, స్టార్టింగ్లో బాగానే వచ్చేది అన్నట్టు. అంటే నార్మల్గా అది ఫ్రీ డేటా వస్తే రిడీమ్ చేసుకున్న వెంటనే మనకు యూజ్ చేసుకుంటే మనకు అది ఆ డేటా మాత్రమే కన్స్యూమ్ అయ్యేది, వాడుకోవచ్చు దాన్ని. తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత బాగా ఒకసారి హోలీ రోజు వచ్చింది, తర్వాత అయిన కొద్దీ అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫెస్టివల్ రోజు ఇచ్చినప్పుడు ఏమైంది, కొన్ని ఫెస్టివల్స్కి ఇచ్చినప్పుడు రిడీమ్ చేసుకుని యూజ్ చేసినప్పుడు ఏమైందంటే, మెయిన్ డేటా కన్స్యూమ్ అయ్యేది. ఆ ఫ్రీ డేటా అట్లనే ఉండేది. ఆ ఫ్రీ డేటా అనేది 3 డేస్కి మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. సో 3 డేస్ వ్యాలిడిటీ ఉంది కదా అని దాన్ని నా డౌన్లోడ్ ఇచ్చి పెట్టుకునేసరికి ఏమయ్యేది, మెయిన్ డేటా కన్స్యూమ్ అయ్యేది, అది మాత్రం కన్స్యూమ్ అయ్యేది కాదు. తర్వాత ఇట్లా అలవాటు అయిపోయి ఇట్లా అయినాక చిరాకు వచ్చింది. తర్వాత ఒకసారి ఫ్రీ డేటా వచ్చింది, చూసి చాలా చిరాకు వచ్చింది. వీడు ఎట్లా అయ్యాడు, ఇది ఇచ్చి వేస్ట్, మొన్న మెయిన్ డేటా కన్స్యూమ్ అవుతుంది, ఇట్లా వేస్ట్ అయిపోతుంది. మెయిన్ డేటా పోయిందంటే అది 3 రోజుల కోసం గుర్తు పెడితే మళ్ళీ 4 రోజుల దాకా డేటా లేకుంటుంది. ఇండియా లెక్క కాదు కదా, అడ్వాన్స్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి. మనకు అడ్వాన్స్ యూజ్ చేసుకోవాలంటే చాలా ప్రైస్ ఉంటాయి. సో అవసరం ఏమైంది, కొద్దిగా డేటా ఇన్క్రీస్ చేయాలని వదిలేసింది. ఇంకా నిన్న ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్ వాళ్ళకి ఉంది, ఇలా మనది కదా. అయితే ఏం చేసిన టెక్నిక్ వద్ది ఎట్లా ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే నిన్ననే ఇచ్చేసాడు అన్నాడు, అదే రిడీమ్ చేసుకోవాలి, డైరెక్ట్ క్రెడిట్ అవ్వదు. అయితే స్టాక్ ట్రిబిడి అస్కెట్ ఉంటుంది, అది ఎంటర్ చేస్తే వాళ్ళకి క్రెడిట్ అయింది. సో క్రెడిట్ అయినాక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అప్పుడే అది క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయినాక యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను అదే ట్రై చేసిన, అయితే మనది రేపు కదా అవుతుందా కదా అనేసరికి అయింది. అరే ఇలా కూడా చూపిస్తుంది కానీ రాదు డాడా, కానీ ఒకరోజు ఒకసారి వాడి ఒకసారి ఉంటుంది అన్నట్టు. ఇలా కూడా వేసుకోవచ్చు నిన్న వేసుకున్న వాళ్ళు, కానీ ఇలా వేసుకుని నిన్న వేసుకున్న వాళ్ళకి ఇలా కాదు. సో అట్లా అందుకే చేసినాక డౌన్లోడ్ చేసి చూసినాక అప్పుడు ఏమవుతుంది, మెయిన్ డేటాలోకి వెళ్ళి కూడా కన్స్యూమ్ అవుతుంది, ఇది కూడా కట్ అయింది. సరే కట్ అయితే కట్ అయిందిలే, ఎందుకులే అని కట్ అవుతుంది కదా. మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టా, సగమైన డేటా అయితే అయిపోయింది సక్సెస్ఫుల్.